మార్పు ఇది అనివార్యమా పర్ఫెక్ట్గా అవుతుందా చూడాలి. ఇదివరకు మనకి తెలుగులో జయసుధ, జయప్రద, శ్రీదేవి ఇట్లాగా అంతా మనోళ్ళే హీరోయిన్. మన నుండి నార్త్కి వెళ్ళారు శ్రీదేవులు, జయప్రదలు వీళ్ళందరూ కూడా. హీరోయిన్ అంటే నార్త్ ఇండియా వాళ్ళకి సౌత్ ఇండియా హీరోయిన్లు అంటే ఇష్టమైనటువంటి స్టేజ్. ఇప్పుడు మనకి మన తెలుగు అమ్మాయిలు అంటే అస్సలు నచ్చట్లేదు మనకి. అసలు గ్రౌండ్లో చెక్ చేసే ఉద్దేశమే లేదు. ఎంతసేపటికి మనకి ఎక్కువగా ఈ మధ్యకాలంలో కేరళ అమ్మాయిలు, టీవీ సీరియల్కేం కర్ణాటక అమ్మాయిలు ఎట్లా తయారైపోయినటువంటి పరిస్థితి. ఈవెన్ టీవీ సీరియల్కి కూడా మనవాళ్ళు అనట్లేదు. అది మరి మన అమ్మాయిల్లో లోపమా, లేకపోతే చూసే వాళ్ళలో లోపమా, లేదంటే ఇక్కడ వాళ్ళకైతే మన భాష తెలిసిపోతుంది కానీ మనం చేసే యథవేషాలు తెలిసిపోతుందనేనో తెలియదు, బట్ జరిగిపోతుంది. అయితే ఇప్పటిదాకా నార్త్ ఇండియా అప్పుడప్పుడు ఆ ముంబై అమ్మాయిలన్నో ఇట్లాగా మనకి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నటువంటిది ఈ కర్ణాటక వాళ్ళు, తర్వాత కేరళ వాళ్ళు ఐఎస్టీ నిత్యామీనం దగ్గర నుంచి కనబడుతున్న వాళ్ళు అందరూ ఉన్నారు, లేకపోతే ఈ నయనతార లాంటి తమిళనాడు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు అయితే కరువు అయిపోతున్నారు. అయితే ఫస్ట్ టైం మొన్న బన్నీ ఏదో ప్రోగ్రాంలో గెస్ట్గా పాల్గొన్నాడు. అందులో మాట్లాడిన అమ్మాయి వ్యవహారం చూస్తే అస్సాంకి సంబంధించినటువంటి అమ్మాయి, ఫస్ట్ టైం అస్సాంకి సంబంధించినటువంటి అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశము. అది ఒక రకంగా సంతోషించాల్సినటువంటి అమ్మాయి కూడా విషయం కూడా. ఇది కాయదు లోహరట అమ్మాయి పేరు. ఇంతకుముందే గౌతమ్ మీనన్ సింబు పక్కన ది లైఫ్ ఆఫ్ ముత్తులో ఆమెను ఎంపిక చేశారట. అయితే తర్వాత ఎందుకో నచ్చలేదు, సిద్ధి యజ్ఞాని తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఇంతవరకు ఎవరు చేయనటువంటి ప్రయత్నం మన దక్షిణాది సినిమా, అది తెలుగు సినిమాలో ఒక అస్సామి అమ్మాయిని తీసుకోవడం అనేటువంటిది ఒక రకంగా మంచి పరిణామం. అంటే వాస్తవంగా ఈశాన్య రాష్ట్రాలలో అసలు మనం మనుషులుగా చూడడం మానేసాం. వాస్తవంగా మనకంటే దేశం కోసం కొట్లాడేది కానీ ఎక్కువ స్ట్రగుల్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళే, ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలిగిన వాళ్ళు. కేరళ వాళ్ళని ఎందుకు మన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారంటే హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు, ప్లస్ ఈ గొడవలు ఉండవు. ఏది కమిట్మెంట్లు ఇట్లాంటివి కాకుండా వాళ్ళు సబ్జెక్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ ఈ క్యాస్ట్ కోచింగ్ ఇలాంటి క్యాస్టింగ్ కోచ్ లాంటి వివాదాలు తక్కువగానే ఉన్నాయి వాళ్ళతో. అది మరి వాళ్ళంటే భయమో గౌరవమో భక్తో తెలియదు, ఓవరాల్గా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల వైపుకి మొగ్గు చూపడం అన్నటువంటి మంచి పరిణామమే. రాబోయేటువంటి రోజుల్లో ఇతర పర్టికులర్గా ముందు మన తెలుగు వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకోవడం అనేటువంటిది అవసరం. గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళను ఒకప్పుడు రవళి లేకపోతే దివ్యవాణి, ఏది ఫస్ట్లో జయసుధ, జయప్రద ఇట్లాంటి వాళ్ళ తర్వాత తరంలో వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అందులో ఇక్కడ హీరోయిన్లుగా చేసిన పాప సుహాసిని లాంటి వాళ్ళు వెళ్ళి సీరియళ్లలో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి ఎందుకనో మన వాళ్ళు నచ్చకపోవడం అంటే మన జనానికి నచ్చట్లేదా, లేకపోతే ఏ రష్మిక మందంలో మనకి నచ్చుతుంటారా అంటే అది ఎవరని చెప్పలేము. బట్ ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల వైపు నుంచి కూడా వస్తున్నారు. ఇంకా రాబోయేటువంటి రోజులు ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి.